हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चुनाव स्मार्ट इंफो स्टूडेंट्स नीट 2023 तेलंगाना मेनेजमेंट कोटा बी एंड सी कैटगरी एमबीबीएस राउंड वन काउंसलिंग की संबंधी मन की रिजल्ट्स अयिते डिक्लेर अयिपोयायी। सो मीरु मीकु सीट वच्चिंदो लेदो एला तेलुसुकोवालंटे फस्ट मी रिजिस्टर मोबाइल नंबर की मीकु मेसेज वस्तुंदी। ఒకవేళ మెసేజ్ రాలేదు అన్న మేము ఎలా చెక్ చేసుకోవాలి అని మీరు అడిగితే, సో మీరు ఏ వెబ్సైట్లో అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టింటారో tspvtmedadm.tshe.in, సో మీ స్క్రీన్ మీద టాప్లో కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్తే సో మీకు ఇక్కడ వెబ్ అలాట్మెంట్స్ ఫేస్ వన్ అని కనిపిస్తుంది. సో ఆ ఫేస్ వన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది ఒక పేజ్, స్టూడెంట్స్ డౌన్లోడ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అని. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని వస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసేయండి, పర్లేదు. ఆ తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పేమెంట్ పేజ్లో కనుక వెళ్తే మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చినట్టు, ఒకవేళ మీకు కనుక సీట్ రాకపోతే ఇక్కడే చూపిస్తుంది సో ఎక్కడ అలాట్ అవ్వలేదు సీట్ అని. సో ఇలా మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో కొద్దిసేపు తర్వాత వాళ్ళు అలాట్మెంట్ లిస్ట్ అనేది కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్లో పెడతారు, సో మీరు చెక్ చేసుకోండి కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్లో. అలాగే సీట్ వచ్చిన వాళ్ళు రౌండ్ వన్లో మ్యాండేటరీగా జాయిన్ అయిపోవాలి. ఓకేనా, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా కూడా రౌండ్ వన్లో పక్కా జాయిన్ అయిపోవాలి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకుంటే ఏమవుతుందంటే ఇంకా ఫర్దర్గా తెలంగాణ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఓకేనా, రౌండ్ టూ ఇంకా ఫర్దర్ రౌండ్స్ ఏమైనా జరిగితే ఆ తెలంగాణ మేనేజ్మెంట్ కోటాకి మీరు నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. అండ్ రౌండ్ వన్లో జాయిన్ అయిన వాళ్ళకి రౌండ్ టూకి అప్గ్రేడేషన్ ఉంటుంది. రౌండ్ టూలో ఇంకా బెటర్ కాలేజీలో మీకు సీట్ వస్తే సో మీరు అప్గ్రేడేషన్ అనేది వెళ్ళొచ్చు. సో కాబట్టి సీటు వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడం మ్యాండేటరీ, కాబట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చినా సో జాయిన్ అవ్వండి ఒకవేళ మీరు మేనేజ్మెంట్ కోటాలో తెలంగాణలో సీట్ కావాలి అనుకుంటే. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే, సో దాదాపు 290స్లో కూడా తెలంగాణ లోకల్ వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది ఫాదర్ కొలంబోలో. సో ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అనేది తెలియదు, కానీ 290స్లో అయితే ఫాదర్ కొలంబోలో అయితే సీట్ వచ్చింది. అండ్ నాన్ లోకల్ వాళ్ళకి 460 రేంజ్లో అయితే రౌండ్ వన్ కట్ ఆఫ్ అయితే ఆగింది, నెక్స్ట్ రౌండ్కి కట్ ఆఫ్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే, నేను ఆల్రెడీ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీలో సీట్ వచ్చిన వాళ్ళకి చేశాను కదా, ఆ ఏ డాక్యుమెంట్స్ కావాలో వీడియో చేశాను కదా, ఆ వీడియో చూడండి. సో ఆ వీడియోకి, సో ఈ మేనేజ్మెంట్ కోటాకి డిఫరెన్స్ ఏంటంటే మనకి వెబ్సైట్ మారుతుంది, tspvtmedadm అని ఉంటుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫీజు అనేది సో మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి పే చేయండి, సో త్రూ డిడి ద్వారా అయినా ఆర్టీజీఎస్ ద్వారా అయినా సో పే చేయొచ్చు, అది కాలేజీని బట్టి డిపెండ్ అవుతుంది. అలాగే కొన్ని కాలేజెస్లో బ్యాంక్ గ్యారంటీ కూడా అడుగుతారు, సో అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇంకా మీరు యాక్చువల్గా ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలంటే, ఒకటి డిస్కంటిన్యూషన్ బాండ్ ఒకటి తీసుకెళ్లాలి, ఒకటి సర్టిఫికెట్ జెన్యునిటీ బాండ్ ఒకటి తీసుకెళ్లాలి, నెక్స్ట్ ఈ 3 సర్టిఫికెట్స్, ఈ వెబ్సైట్లో చెప్పాను కదా, అప్లికేషన్ ప్రింట్అవుట్, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్, అలాగే అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి. అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసి ఉంటారో మేనేజ్మెంట్ కోటాకి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ కాపీస్, అలాగే 3 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఒక 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, సో అవి తీసుకెళ్తే సరిపోతుంది. ఓకేనా, అలాగే కొన్ని కాలేజ్లో బ్యాంక్ గ్యారెంటీ అడుగుతారు, అది కాలేజ్ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి. సో కొన్ని కాలేజ్లో అడుగుతారు, కొన్ని కాలేజెస్లో అడగరు. సో ఇలా తెలంగాణ మేనేజ్మెంట్ కోటా రౌండ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. సో మీరు సెప్టెంబర్ 2లోపు మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.